హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం గోధుమ పిండితో గులాబ్ జామ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండి జామున్స్కి కావాల్సిన పదార్థాలు, ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోండి. హాఫ్ కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు షుగర్ సిరప్ సరిపోతుంది మనకి. ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకోండి. హాఫ్ కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకోండి. కొద్దిగా పాలు, పించ్ ఆఫ్ వంట సోడా, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ప్యాన్ పెట్టుకోండి. దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వేడయ్యాక మనం తీసుకున్న గోధుమ పిండి వేసుకుని లో ఫ్లేమ్లో మాడకుండా వేయించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకున్నారంటే గోధుమ పిండి పచ్చివాసన పోయి మనకి వేగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి చల్లారనిద్దాం. ఇప్పుడు మనకి పిండి చల్లగా అయింది కదా. ఇప్పుడు దీనిలో మనం తీసుకున్న మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం అన్నీ ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి, ఇది ఇట్లా గట్టిగా నొక్కితే ఉండకు కూడా వచ్చేస్తుంది. ఎక్కువ పాలు పట్టవు, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అలా కొద్దిగా వేసుకుని గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. మీకు ఎన్ని పాలు అయితే అవసరమవుతుందో గట్టి ముద్దకి అన్ని వేసుకుని గట్టి ముద్దలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనం షుగర్ సిరప్ను రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి మనం పాకం రెడీ చేసుకోవడానికి. దానిలో 1/2 కప్పు వాటర్ వేసుకుని మనం తీసుకున్న షుగర్ని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ అంతా మొత్తం కరిగి స్టిక్కీగా మనకి గులాబ్ జామ్ పాకం అయితే ఎలా తయారు చేసుకుంటామో అలా కొంచెం స్టిక్కీగా పాకం వచ్చే వరకు కూడా దీన్ని కరిగించుకోవాలి. చూడండి, పంచదార మనకు పాకం వచ్చేసింది. 2 వేళ్లతో మీరు పట్టుకుంటే కనుక మీ చేతికి అతుక్కుంటూ కొద్దిగా స్టిక్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో స్టవ్ ఆఫ్ చేసుకుని యాలక పొడి వేసుకుందాం. ఇలా యాలక పొడి వేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా మనకి ఇప్పుడు 10 నిమిషాలు పిండి నానింది కదా. దీన్ని మళ్ళీ ఒక్కసారి మీరు మెత్తగా సాఫ్ట్గా ఒత్తుకుని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా మన జామున్స్ రెడీ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకోండి. క్రాక్స్ అనేవి లేకుండా ఈ విధంగా జామున్స్ చేసుకుందాం. ఈ పిండినంతా కూడా ఈ విధంగా జామున్స్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇలా జామున్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం తయారు చేసుకుని జామున్స్ వేసుకుని వేయించుకోవాలి. మరి ఆయిల్ వేడైపోతే పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది, లోపల పిండిలాగా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఈ విధంగా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మధ్య మధ్యలో వీటిని కొద్దిగా కదిలించుకుంటూ ఉంటే మనకు అన్ని వైపులా కూడా ఈవెన్గా చక్కగా కలర్ వస్తాయి. ఈ విధంగా కదిలించుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనకి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని తీసుకుని పాకంలో వేసేసుకోవాలి. మీకు కొంచెం కలర్ రెడ్గా కావాలంటే పాకంలో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకుని ఈ పాకంలో వేసేసుకుందాం. ఇప్పుడు వేయించుకున్న జామున్స్ అన్నీ కూడా మనం ఈ పాకంలో వేసుకుని పాకంలో మునిగేలా ఒక్కసారి ఇలా తిప్పుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఈ జామున్స్ ఆ పాకాన్ని పీల్చుకుని మనకి తినడానికి రెడీ అయిపోతాయి. ఒక 10 నిమిషాలు ఈ పాకంలో ఉంచుదాం. 10 నిమిషాల తర్వాత మనకి ఈ ఎంతో టేస్టీ అయిన జామున్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.